మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామంలో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ దేవాలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా నేడు పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ బాదే చంద్ర, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు రామంపేట పట్టణంలో గుల్పర్తి గ్రామానికి సంబంధించి, వాడికి సంబంధించి పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందరు కూడా మృదా సోదరులు అందరూ కూడా ఇక్కడ పెద్దమ్మ ఆలయంలో మరి గతంలోనే గుడిని మంచిగా నిర్మించుకున్నారు. దానికి తోడు అందరూ దాతల సహాయాలతో వాళ్ళ ఊరి వార్డు గుల్పర్తి వార్డు మృదా సంఘ సహాయంతో గుడి నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ గుడికి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కళ్యాణం చేయడం, బోనాలు తీయడము, మన ఆనవాయితీగా వస్తున్నదే గ్రామదేవతలు పూజించుకోవడము. మరి అందరినీ చల్లగా చూడాలి, రాష్ట్రం బాగుండాలి, సమాజం బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, అట్లే మన కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా గ్రామదేవతలు పూజించడం తెలంగాణ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన బోనాల పండుగ. అనాదిగా వస్తున్న ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పూజలు నిర్వహించే విధంగా, గుల్పర్తి గ్రామస్తులకు ఇది ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి గతంలోనే ఇక్కడ డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా అంటే ఆధీనంలోకి తీసుకొచ్చి వారి ఆధీనంలో ఉంచి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుంది. జై పెద్దమ్మ.